పెట్టి మాకు ఎంతో చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నిత్యం కూడా ఆయన ఎక్కడైతే అది పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం ఎప్పుడూ తోడుగా ఉండాలి, వాళ్ళకి అన్ని విధాలుగా మనం సహాయం అందించాలి అనేటువంటి విషయాల్లో చాలా ముందుండేవారు. మేమందరం కూడా ఉన్నాం, కానీ మేము మాకన్నా వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా మాకన్నా ముందుగా ఆయన హుషారుగా వచ్చేసి అందరికి కూడా ఫోన్లు చేస్తూ మనం ఫలాని కార్యక్రమం చేయాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మరి ముందుకు నడిపించేవాడు ఆయన. మరి ఆయన ఇంకొక విషయం కూడా ఏంటంటే, మనము ఇటీవల కాలంలో ఆయనకు తోడుగా నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళాను. మరి మన నెల్లూరు జిల్లాలో అటు చిత్తూరు జిల్లాకి బార్డర్లో ఒక విలేజ్ ఉందండి. ఆ విలేజ్లో మరి 150 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో మరి ఆ యొక్క విలేజ్లో అందరికి కూడా జ్వరాలు, విష జ్వరాలు రావడం జరిగింది. విష జ్వరాలు వచ్చినప్పుడు అప్పటికే ముగ్గురు చనిపోయారు ఆ విలేజ్లో. మరి విలేజ్లో చనిపోయినప్పటికీ అటు ప్రభుత్వాలు ఎక్కడ కూడా స్పందించలేదు, ప్రభుత్వ అధికారులు స్పందించలేదు. ఇదేంటంటే బార్డర్ ఆ విలేజ్లో ఉన్నటువంటి కొంత భాగమేమో నెల్లూరు జిల్లాకు వస్తుంది, కొంత భాగమేమో చిత్తూరు జిల్లాకు వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇది మాది కాదని వీళ్ళు, మాది కాదని వాళ్ళు, ఈ విధంగా చేయడం జరిగింది. అప్పుడు వెంటనే దీన్ని ఎలా చేయాలా అనేటువంటి ఆలోచన ఆయన చేశాడు. చేసి వెంటనే ఫస్ట్ టైము ఒక కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందయ్యా, ఈ విధంగా జరుగుతుంది, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పని రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా మరి పక్క రోజు కూడా వాళ్ళు క్లారిటీ రాలేకపోయారు అధికారులు. మళ్ళీ ప్రక్క రోజు మళ్ళీ నన్ను కూడా పిలిచారు, మనము ఒకసారి వెళ్ళి కలుస్తాము అని చెప్పని. ఆ రోజు సోమవారం రిన్వెస్టే జరుగుతుంది. జరుగుతున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి వెంటనే మేము వాళ్ళు స్పందించుకున్నటువంటి విషయం స్పందించలేదు కాబట్టి మేము వెంటనే అక్కడ అధికారుల కంటే మేము నిలదీశాము, మీరు ఎందుకు ఇక్కడ అన్యాయం చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని ఎందుకు పట్టించుకోవటం లేదు, మీరు కానీ ఈరోజు వెళ్ళకపోతే మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, 150 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు, మీరు అధికారులు స్పందించడం లేదు, మీరు ఈరోజు కానీ వెళ్ళి చర్య తీసుకోకపోతే మీ మీద మేము మరి మీ కుటుంబాలపై కూడా దాడి చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఆ రోజు వెంటనే మాట్లాడటం జరిగింది. కలెక్టరేట్లో అందరూ కూడా ఆ సమావేశంలో ఉన్నారు, అధికారులు అందరూ డిఎంహెచ్ఓ ఉన్నారు, తర్వాత అందరూ అధికారులు కూడా ఉన్నారు సోమవారం. అప్పటి వెంటనే డిఎంహెచ్ఓ గారు కూడా వాళ్ళ సూపరింటెండెంట్ ఎవరు వచ్చారు. వెంటనే ఆయన మేము మాట్లాడతామండి అంటే మాట్లాడడం కాదు, ఇప్పుడే మాకు డిఎంహెచ్ఓ గారు సమాధానం చెప్పాలి అనేటువంటి విషయాన్ని ఆయన మేము లేవనెత్తి వెంటనే డిఎంహెచ్ఓ గారు కూడా ఫోన్ చేశాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి అయినా వెళ్ళి మాకు సాయంత్రానికి రిపోర్ట్ కావాలి, మీరు ఏం చేశారనేది మాకు కావాలని చెప్పని గట్టిగా నిలదీశారు. మరి నిలదీసిన వెంటనే సాయంత్రానికి వెళ్ళారు వాళ్ళు, ఒక ఇద్దరు డాక్టర్లని కొంతమంది వచ్చేసి నర్సులని తీసుకెళ్ళేసి అసలు ఎలా జరిగింది, ఏమిటి, ఏ సైడు ఎవరు చనిపోయారు, అది ఎందువల్ల అనేది కూడా మరి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ సమస్యను వదలకుండా మళ్ళా మూడో రోజు వెంటనే మనం అందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి అనేసి వెంటనే మమ్మల్ని అందరిని తీసుకెళ్ళాడు అక్కడికి, ఆ విలేజ్కి వెళ్ళాము. గ్రామంలో ప్రతి ఇంటి కూడా తిప్పాడు మమ్మల్ని, ప్రతి ఇంటికి తిప్పి వాళ్ళు అప్పటికే ఆ యొక్క ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా జ్వరమే, ఒక్కొక్కరు మినిమం 50,000 లక్ష 50,000 2 లక్షల వరకు ఖర్చు పెట్టుకొని ఉన్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్. అంత పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం స్పందించినటువంటి విషయాన్ని ఆయన మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ రోజు మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిసి మళ్ళీ వెంటనే అక్కడ ఉన్నటువంటి సర్పంచి ఎంపీటీసీని కూడా పిలిపించి వాళ్ళతో గట్టిగా కూడా చెప్పడం జరిగింది, మీరు కానీ సరైనటువంటి చర్యలు తీసుకొని ఇక్కడ ఎక్కడ కూడా పూర్తిగా క్లీన్ చేసి
ఇదంతా కూడా ఫెనాయిల్ కానీ తర్వాత బ్లీచింగ్ కానీ మొత్తం ప్రతి ఇంటి ముందు చల్లాలి మీరు, ఉదయము సాయంత్రము క్లీన్ చేయాలి అటువంటి కండిషన్లు కొన్ని చెప్పి వెంటనే డాక్టర్లకు కూడా ఫోన్ చేసి పిలిపించాం. అక్కడికి ఎక్కడో మీరు ఇక్కడ జరుగుతుంటే ఎందుకు మీరు ఎక్కడ ఉంటున్నారు అనంటే మేము వెళ్ళి చూసి వచ్చేసామండి, చూసి రావడం కాదు. ప్రతి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీరు అటెండ్ కావాల్సిందే ఈ గ్రామంలో, ఈ గ్రామం బాగుపడేంత వరకు కూడా అని చెప్పి ఆ చెప్పడం జరిగింది. మరి వాళ్ళ కోసం కూడా అనేక సార్లు కూడా మరి కార్యాలయానికి కూడా వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయమని కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది.